పేదవాళ్ళకి ఇచ్చే రైస్ కూడా పేదవాళ్ళకి 2 రూపాయలకి ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు. దాన్ని కూడా మీకు చౌకగా 10 రూపాయలు ఇచ్చేసి 6 రూపాయలు 7 రూపాయలు మీకు ఇచ్చి ఆ బియ్యం తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. నేను అందుకే చెప్తున్నా, ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, వదిలిపెట్టం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళు కొంతమంది ఆ బియ్యం తినే అలవాటు లేదు కాబట్టి పోతే పోయిందని మీరు అనుకుంటున్నారు, కానీ కొంతమంది దుర్మార్గులు తయారవుతున్నారు. దీనిపైన కూడా ఆలోచిస్తున్నా, ఏ విధంగా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో, పేదవాళ్లకు న్యాయం జరుగుతుందో దానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎక్కడ చూసినా మాఫియాల రాజ్యంగా తయారైపోయింది, దోపిడీ రాజ్యంగా ముందుకు పోయారు. ఇవన్నీ ప్రక్షాళన చేయడానికి కొంత సమయం పడతా ఉంది. కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి ఎగుమతి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైనది. కానీ ఇంత పెద్ద పోర్టుకి, ఇందాక మన ఈ కస్టమ్ మన వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతూ ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్ళే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే, ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్లేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్స్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి, అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రామ్ లేదు, నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో 100 టన్నులు పట్టుకున్నారు పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే, ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వచ్చి వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంట. మీరు ఎందుకు రాకూడదు అంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వలేదు. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది, ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే, యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించల. ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారులు, షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాని ఏముంటుందండి, 6 కంపార్ట్మెంట్స్, 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది, దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి, ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా, అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుంది మీ అందరికీ అర్థం. కొండబాబు గారు కూడా అదే చెప్తా ఉన్నారు, చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు. నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్, ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని.
ఇందాక మీకు చెప్పాను కొండబాబు, మనం కూర్చోబెట్టి మనం మెత్తకుండా సరిపోదు, మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా ఉన్నాను. కొండబాబు గారికి, మనోహర్ గారికి ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి, నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతాను. నన్ను రాగానే నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగాను, చెక్ పోస్ట్ ఉన్న సెక్యూరిటీ అధికారిని, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, హూ చెక్స్ దిస్ అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది, ఎవరు ఇచ్చారు మీకు, దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా, సమాధానం లేదు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే, నా కలెక్టర్ గారు చెప్పారు, కలెక్టర్ గారు మీకు అధికారికంగా మీకు ఇచ్చారా, మీకు సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఇదేమైపోయిందంటే ఒక చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది. మన రాష్ట్రం సౌత్ అమెరికా దట్టు ఫ్రమ్ కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్లో దొరికింది, వైజాగ్ పోర్ట్లో. ఇది గంజాయికి అడ్డం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు, అక్కడే తిప్పుతున్నారు, వెళ్ళనివ్వట్లా. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీకు చెప్పా, యూ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దిస్ అని చెప్పి నేను మీకు తర్వాత వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారు స్వామి అంటే, అంతకుముందే కలెక్టర్ గారు అక్కడ జరుగుతున్నటువంటి ఈ పీడిఎస్ రైస్ బియ్యాన్ని ఒక షిప్లో వెళుతుంటే దాన్ని పట్టుకున్నారని వార్త వచ్చింది. కలెక్టర్ గారే సాక్షాత్తు వెళ్ళాడు, దాన్ని పరిశీలన చేశాడు, సీజ్ చేశాడు, వచ్చాడు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు. ఎవరితో వెళ్ళారు, మరొక సిద్ధాంతకర్త ఉన్నాడు ఆయన పార్టీలో, ఆయన మనోహర్ గారు, వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. వెళితే వెళ్ళారు వాళ్ళ ప్రభుత్వం, వెళ్ళారు, వెళ్ళి ఏం చేశారని అడుగుతా ఉన్నా నేను. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని మాటలు వింటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అవన్నీ తనిఖీ చేశాడంట. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, నేను కాకినాడ పోర్ట్లోకి వస్తుంటే 2 మాసాల నుంచి రావడానికి వీల్లేదని అడ్డం పడ్డారు. ఒక మాట, నేను వస్తే అధికారులు సహకరించలేదు, ఎస్పీ నా దగ్గరికి రాలేదు, పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సహకరించలేదు, నేను సముద్రంలోకి వెళ్ళి ఆ పోర్ట్లో ఉన్నటువంటి ఒక ఓడలో జరిగేటటువంటి కార్యక్రమం చూడాలని బయలుదేరితే మీరు వెళ్ళొద్దు సార్, రఫ్గా ఉంది సి, మీరు వెళ్ళటం ప్రమాదకరం అని చెప్పారు. అయినా సాహసం చేసి నేను వెళ్ళాను, చాలా గొప్పగా సాహసం చేసి వెళ్ళానంట. వెళ్ళాను, చూశాను, పట్టుకున్నాను. అంతకుముందు పట్టుకుందే, కొత్తగా పట్టుకుందేం కాదు, అంతకుముందు కలెక్టర్ గారు పట్టుకునే దాన్ని చేశారు, దానికి వెళ్ళాను అనేటువంటి మాట మాట్లాడి ఈ విధంగా తను ప్రభుత్వంలో ఉండి పనిచేస్తున్నారో ప్రభుత్వంలో లేక పనిచేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ మన కాకినాడలో. ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలి, కాకినాడకు సంబంధించి కాకినాడ పోర్టు యాంకర్ పోర్ట్ ఈ రాష్ట్రంలోనే కాదు, ఛత్తీస్గఢ్లోను ఒరిస్సాలోను అక్కడి నుంచి కూడా బియ్యం వచ్చి ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి. ఎక్కడికి ఎగుమతి అవుతాయి, ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి, దాని ద్వారా మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది. చట్టబద్ధంగానే ఎగుమతి అవుతాయి రైస్ అంతా కూడా, బియ్యం అంతా కూడా. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ బియ్యంలో పీడిఎస్ రైస్ కూడా కలిపి పంపిస్తున్నారు. అది స్కామ్. 80% ఆఫ్ ది పీడిఎస్ రైస్ ఈ విధంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసేటటువంటి ఒక యంత్రాంగం, ఒక స్కామ్ తయారైంది. అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తయారు కాలేదు, లేదా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారి టైంలోనూ తయారు కాలేదు. ఇది అనాదిగా తయారైనటువంటి అంశం, దాన్ని అన్ని ప్రభుత్వాలు ఖండిస్తున్నాయి, వాటిని జరగకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నా కూడా జరుగుతూనే ఉన్నటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. ఇవాళ నేను మనవి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దిగిపోయి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 మాసాలైంది. 6 మాసాల్లో మన మంత్రి గారు, ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు జనసేన పార్టీకి చెందిన ఆయనే, ఆయన దీన్ని అరికట్టేస్తాను అన్నాడు. మంచిదే, అరికట్టాడా? దేశం అంతా తిరిగాడు, రాష్ట్రం అంతా తిరిగాడు, మిల్లు మీద సీజ్ చేశాడు, 68,000, 42,000 మెట్రిక్ టన్నుల యొక్క 100,000 మెట్రిక్ టన్నులు నేను సీజ్ చేశాను అన్నాడు. మరి ఎందుకు వెళ్తున్నాయి అక్కడ వాళ్ళు? ఎందుకు కలెక్టర్ గారు పట్టుకున్నాడు?
మన ఈయనెందుకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, నేను అడుగుతా ఉన్నా, ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళాడు, వెళితే ఎవరూ సహకరించలేదంట. అసలు మీరు ఎందుకు వెళ్ళారో నాకు అర్థం కాలా. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి అధికారుల మీద విరుచుకుపడేటటువంటి కార్యక్రమం చేశాడు. నేను మనవి చేస్తున్నా ఉప ముఖ్యమంత్రి గారికి, అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, ఇది ఈ టోటల్ స్కామ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ సంబంధం లేదు. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు, మీ ఎమ్మెల్యేలే దీనికి ప్రధానమైన కారకులు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సాక్ష్యాధారాలతో కూడా అవసరమైతే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు కూడా పీడిఎస్ రైస్లో దొంగతనం చేసే కార్యక్రమంలో వారు కూడా పాలు పంచుకునేటువంటి కార్యక్రమం ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయల వరకు నెలవారీగా మామూలు తీసుకునే కార్యక్రమం ఎమ్మెల్యేలు చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలేమో శుభ్రంగా మామూలు తీసుకొని పీడిఎస్ రైస్నేమో మిల్లర్లకు పంపించి ఆ మిల్లర్ల దగ్గర నుంచి వాడల్లోకి ఎక్కించి పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మీరేమో అధికారుల మీద కేకలేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు వెళితే నేను అడుగుతా ఉన్నాను సార్ పవన్ కళ్యాణ్ గారిని, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని, అయ్యా మీరు వెళితే అధికారులు మీకు సహకరించలేదని నిప్పులు జరుగుతున్నారు కదా, అది ఎందుకు సహకరించలేదు? అసలు మీరు అధికారంలో ఉన్నారు కదా. బహుశా ముఖ్యమంత్రి గారు, మాకు అనుమానం వస్తుంది, ముఖ్యమంత్రి గారు మీరు వెళితే సహకరించొద్దని ఏమైనా చెప్పారా? లేకపోతే లోకేష్ బాబు గారు మీరు వెళితే అధికారులు ఎవరు సహకరించకూడదని చెప్పారా? ఉప ముఖ్యమంత్రి గారు అంటే చిన్నవారు కాదు కదా. 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు గెలుచుకున్నటువంటి వ్యక్తి, 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అధికారులు సహకరించలేదని చెప్పడానికి ఐ నాట్ ఫీలింగ్ షై. అధికారులు మీరు సహకరించకపోతే మీరేం చేయాలి? అసలు మీరు ప్రభుత్వంలో ఉన్నారా, ఇంకా ప్రశ్నించే ధోరణిలో ఉన్నారా, ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మనవి చేస్తున్నాం.